సౌత్ ఇండియాలో టాప్ 10 టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ నేమ్ నవీన్ బాబు గంట, ఫ్యాన్స్ ఎక్కువగా అయితేనే న్యాచురల్ స్టార్ నాని అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 24, 1984, హైదరాబాద్లో జన్మించాడు. ప్రస్తుతం నాని ప్రతి మూవీకి 9 to 12 crores చార్జ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, హీజ్ ఏ సెల్ఫ్ మేడ్ స్టార్. నాని టోటల్ నెట్వర్త్ వచ్చేసి 134 crores, టోటల్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 28. లీడ్ యాక్టర్గా నాని యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అష్టాచమ్మ, అండ్ లాస్ట్ మూవీస్ అంటే సుందరానికి. టోటల్ నెంబర్ ఆఫ్ హిట్స్ వచ్చేసి 17, బ్లాక్ బస్టర్స్ 1, ఫ్లాప్స్ లేదా డిజాస్టర్స్ 6. నాని అప్కమింగ్ మూవీ వచ్చేసి దసరా. ఫుల్ నేమ్ రవిశంకర్ రాజు భూపతిరాజు, ఫ్యాన్స్ ఎక్కువగా ఇతన్ని రవితేజ లేదా మాస్ మహారాజా అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ రవితేజ 26th January 1968, జగ్గంపేటలో జన్మించాడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇతను ఒక గ్రాడ్యుయేట్. రవితేజ ప్రస్తుతం ప్రతి సినిమాకి 10+ crores చార్జ్ చేస్తున్నాడు. ఇతని టోటల్ నెట్వర్త్ వచ్చేసి 127 crores. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, హీఈస్ ఏ సెల్ఫ్ మేడ్ స్టార్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 62. రవితేజ లీడ్ యాక్టర్గా ఫస్ట్ చేసిన మూవీ సింధూరం, అండ్ లాస్ట్ మూవీస్ కిలాడి. టోటల్ నెంబర్ ఆఫ్ హిట్స్ 28, బ్లాక్ బస్టర్స్ 5, ఫ్లాప్స్ లేదా డిజాస్టర్స్ వచ్చేసి 16. రవితేజ అప్కమింగ్ మూవీస్ వచ్చేసి టైగర్ నాగేశ్వరరావు అండ్ రావణాసుర. రవితేజకి ఓన్గా ఒక ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. వెయిట్ ఎ సెకండ్, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్గా పాజిటివ్ మెంటాలిటీ అనేది ఉండాలి. సో పాజిటివ్ మెంటాలిటీని డెవలప్ చేసుకోవడం కోసం సక్సెస్ త్రూ ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనే బుక్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ని మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే 500 రూపీస్ అవుతుంది. బట్ కుకు ఎఫ్ఎంలో ఈ బుక్ కంటెంట్ని ఆడియో రూపంలో వినొచ్చు. కుకు ఎఫ్ఎంలో ఇంకా చాలా బుక్స్ ఆడియో రూపంలో ఉన్నాయి. కుకు ఎఫ్ఎం ఇండియాలోనే లీడింగ్ ఆడియో ప్లాట్ఫామ్ విత్ 5000+ hours ఆఫ్ కంటెంట్ అండ్ 4.5+ రేటింగ్ కూడా ఉంది, అండ్ అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో వినొచ్చు. సో వెంటనే కుకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్పెషల్గా మన వ్యూవర్స్ కోసం ఫస్ట్ 1000 యూజర్స్కి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో కూపన్ కోడ్ ఉంది, యూజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కేవలం మీకు 199 రూపీస్కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఫుల్ నేమ్ కొనిదెల కళ్యాణ్ బాబు, ఫ్యాన్స్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ లేదా పవర్ స్టార్ అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ 2nd September 1971, అండ్ బర్త్ ప్లేస్ వచ్చేసి బాపట్ల. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. పవన్ కళ్యాణ్ ప్రతి మూవీకి 40 to 50 crores వరకు చార్జ్ చేస్తాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి. ఇతని టోటల్ నెట్వర్త్ 113 crores, టోటల్ ఫిల్మ్స్ 27. లీడ్ యాక్టర్గా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, అండ్ లాస్ట్ ఫిల్మ్ భీమ్లా నాయక్. టోటల్ హిట్స్ 4, బ్లాక్ బస్టర్స్ 6, ఇండస్ట్రీ హిట్స్ 2, ఫ్లాప్స్ లేదా డిజాస్టర్స్ 7. అప్కమింగ్ ఫిలిమ్స్ వచ్చేసి హరిహర వీరమల్లు అండ్ భవదేయుడు భగత్ సింగ్. ఫుల్ నేమ్ దేవరకొండ విజయసాయి, ఫ్యాన్స్ ఎక్కువగా విజయ్ దేవరకొండ లేదా రౌడీ అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ విజయ్ దేవరకొండ 9th May 1989, హైదరాబాద్లో జన్మించాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్రతి మూవీకి 8+ crores చార్జ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, హీజ్ ఏ సెల్ఫ్ మేడ్ స్టార్. ఇతని టోటల్ నెట్వర్త్ వచ్చేసి 18 crores, టోటల్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 13. లీడ్ యాక్టర్గా విజయ్ దేవరకొండ చేసిన ఫస్ట్ మూవీ నువ్విలా, అండ్ లాస్ట్ మూవీ వచ్చేసి వరల్డ్ ఫేమస్ లవర్. టోటల్ నెంబర్ ఆఫ్ హిట్స్ 4, బ్లాక్ బస్టర్స్ 2, ఫ్లాప్స్ లేదా డిజాస్టర్స్ వచ్చేసి 4. అప్కమింగ్ ఫిల్మ్స్ వచ్చేసి లైగర్ అండ్ ఖుషి. విజయ్ దేవరకొండకి రౌడీ అనే ఒక ఓన్ బ్రాండ్ ఉంది. ఫుల్ నేమ్ కొనిదెల రామ్ చరణ్ తేజ్, ఫ్యాన్స్ ఎక్కువగా ఇతన్ని రామ్ చరణ్ లేదా మెగా పవర్ స్టార్ అని పిలుస్తారు. రామ్ చరణ్ 27th March 1985 చెన్నైలో జన్మించాడు. రామ్ చరణ్ ఎడ్యుకేషన్ అంతా చెన్నై అండ్ హైదరాబాద్లో జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ ప్రతి సినిమాకి 30+ crores చార్జ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మెగాస్టార్ చిరంజీవి. ఇతని టోటల్ నెట్వర్త్ వచ్చేసి 1300 crores, టోటల్ నెంబర్ ఆఫ్ మూవీస్ వచ్చేసి 14. రామ్ చరణ్ లీడ్ యాక్టర్గా చేసిన ఫస్ట్ ఫిలిం చిరుత, అండ్ లాస్ట్ మూవీ వచ్చేసి త్రిపులార్. టోటల్ నెంబర్ ఆఫ్ హిట్స్ 6, ఇండస్ట్రీ హిట్స్ 3, ఫ్లాప్స్ లేదా డిజాస్టర్స్ 4. అప్కమింగ్ మూవీ వచ్చేసి డైరెక్టర్ శంకర్తో. రామ్ చరణ్ బిజినెస్ వచ్చేసి ట్రూజెట్ ఎయిర్లైన్స్, హైదరాబాద్లో ఒక పోలో టీమ్ అండ్ రైడింగ్ క్లబ్ కూడా ఉంది. ఫుల్ నేమ్ అల్లు అర్జున్, ఫ్యాన్స్ ఇతన్ని బన్నీ లేదా స్టైలిష్ స్టార్ అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అల్లు అర్జున్ 8th April 1982, చెన్నైలో జన్మించాడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీబీఏ ఫ్రమ్ హైదరాబాద్. అల్లు అర్జున్ ప్రతి మూవీకి 30 to 50 crores చార్జ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి. అల్లు అర్జున్ టోటల్ నెట్వర్త్ వచ్చేసి 350 crores, టోటల్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 20. లీడ్ యాక్టర్గా ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ గంగోత్రి, అండ్ లాస్ట్ మూవీ ఈజ్ పుష్ప. టోటల్ హిట్స్ 6, బ్లాక్ బస్టర్స్ 4, ఇండస్ట్రీ హిట్స్ 1, ఫ్లాప్స్ లేదా డిజాస్టర్స్ 4, అండ్ అప్కమింగ్ ఫిల్మ్స్ వచ్చేసి పుష్ప 2.
అల్లు అర్జున్ కి మల్టీప్లెక్స్, హోటల్స్ అండ్ కొన్ని పబ్స్ కూడా ఉన్నాయి. ఫుల్ నేమ్ నందమూరి తారక రామారావు. ఫ్యాన్స్ ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ లేదా యంగ్ టైగర్ అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్, 20th May 1983 హైదరాబాద్లో జన్మించాడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇతను ఒక గ్రాడ్యుయేట్. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రతి మూవీకి 35 to 50 crores ఛార్జ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్. టోటల్ నెట్వర్త్ వచ్చేసి 444 crores. టోటల్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 29. లీడ్ యాక్టర్గా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి నిన్ను చూడాలని అండ్ లాస్ట్ మూవీ 3RRR. టోటల్ నెంబర్ ఆఫ్ హిట్స్ 6, బ్లాక్ బస్టర్స్ 5, ఇండస్ట్రీ హిట్స్ 2, ఫ్లాప్స్ లేదా డిజాస్టర్స్ 12. జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ కొరటాల శివతో ఒకటి అండ్ ప్రశాంత్ నీల్తో ఒకటి. ఎన్టీఆర్ కొత్తగా మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాడంట. ఫుల్ నేమ్ ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్రాజు. ఫ్యాన్స్ ఎక్కువగా ప్రభాస్ లేదా రెబల్ స్టార్ అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి October 23, 1979, చెన్నైలో జన్మించాడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇతను బీటెక్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ ప్రతి మూవీకి 50 to 100 crores వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రెబల్ స్టార్ కృష్ణమరాజు గారు. ప్రభాస్ టోటల్ నెట్వర్త్ వచ్చేసి 215 crores. ప్రభాస్ ఇప్పటి వరకు 20 films యాక్ట్ చేశాడు. లీడ్ యాక్టర్గా ఫస్ట్ ఫిల్మ్ వచ్చి ఈశ్వర్ అండ్ లాస్ట్ మూవీ రాధేశ్యామ్. టోటల్ హిట్స్ 5, బ్లాక్ బస్టర్స్ 1, ఇండస్ట్రీ హిట్స్ 2, ఫ్లాప్స్ లేదా డిజాస్టర్స్ 7. అప్కమింగ్ ఫిల్మ్స్ వచ్చేసి సలార్, ఆదిపురుష్ అండ్ ప్రాజెక్ట్ కే. ప్రభాస్ ఎక్కువగా హోటల్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఫుల్ నేమ్ గట్టమనేని మహేష్ బాబు. ఫ్యాన్స్ ఎక్కువగా ఇతన్ని ప్రిన్స్ అండ్ సూపర్ స్టార్ అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ 9th August 1975 జన్మించాడు అండ్ బర్త్ ప్లేస్ వచ్చేసి చెన్నైలో. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ లాయలా కాలేజ్ చెన్నై. మహేష్ బాబు ప్రతి సినిమాకి 35 to 50 crores వరకు ఛార్జ్ చేస్తాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సూపర్ స్టార్ కృష్ణ. నెట్వర్త్ ఇతని టోటల్ నెట్వర్త్ యాజ్ పర్ గూగుల్ 244 crores. ఇప్పటి వరకు ఇతను యాక్ట్ చేసిన ఫిల్మ్స్ వచ్చేసి 27. లీడ్ యాక్టర్గా ఫస్ట్ ఫిల్మ్ రాజకుమారుడు, లాస్ట్ మూవీ సర్కారు వారి పాట. టోటల్ నెంబర్ ఆఫ్ హిట్స్ 4, బ్లాక్ బస్టర్స్ 6, ఇండస్ట్రీ హిట్స్ 2, ఫ్లాప్స్ లేదా డిజాస్టర్స్ 11 ఉన్నాయి. అప్కమింగ్ ఫిల్మ్స్ ఏంటంటే 2 ఉన్నాయి, త్రివిక్రమ్తో ఒకటి అండ్ రాజమౌళి గారితో ఒకటి. మహేష్ బాబు బిజినెస్ వచ్చేసి ఏఎంబి సినిమాస్. ఇతను నియర్లీ 80 crores వరకు ఇందులో ఇన్వెస్ట్ చేశాడు. ఫుల్ నేమ్ కొనిదెల శివశంకర వరప్రసాద్. ఫ్యాన్స్ ఇతన్ని మెగాస్టార్ లేదా చిరంజీవి అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ చిరంజీవి 22nd August 1955, ముగల్తూరులో జన్మించాడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చిరంజీవి ఒక గ్రాడ్యుయేట్. ప్రస్తుతం చిరంజీవి ప్రతి మూవీకి 30+ crores ఛార్జ్ చేస్తున్నాడు. టోటల్ నెట్వర్త్ ఇతని టోటల్ నెట్వర్త్ వచ్చేసి 1550 crores. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఇతను ఒక సెల్ఫ్ మేడ్ స్టార్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 152, ఇండస్ట్రీ హిట్స్ 8. చిరంజీవి అప్కమింగ్ మూవీ వచ్చేసి గాడ్ ఫాదర్. చిరంజీవి ఎక్కువగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అమెజాన్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.